NT Ramarao Gurinchi, Prati Function Andru Matlatnaru, Aina Andarki Cinema Paranga, Rajiki Paranga, Araja Devan Antadu, Aina Potole Nindundu, Krishna Dugani, Ramu Dugani, Ravana Suru Dugani, Dhanivar Sorkarnalo, Aidu Moonalu Patralu Lesaina, Alane Picture Manandarki Telusu. So ఆ మహానుభావుడు పుట్టిన రోజున ముందుగా గోప మన ఎస్ కృష్ణారెడ్డి గారిని పైకి రమ్మంటున్నాను ఆయనకి సన్మానించిన తర్వాత రెండు మాటలు మాట్లాడతారు ముందుగా నా స్నేహితులైన మిమ్మల్ని అందరినీ కూడా ఇంకొక మాట చెప్పాలి అంటే నా గురువులైన మిమ్మల్ని అందరినీ కూడా ఎందుకంటే నా తోటి వారు నాకు గురువులతోనే సమానం రెండవది మీకు గురు ఎవరయ్యా అని గనుక నన్ను ఎవరైనా అడిగితే ద పర్సన్స్ హూ ఆర్ కమింగ్ ఇన్ ద నెక్స్ట్ జనరేషన్ దే ఆర్ మై టీచర్స్ సో వాళ్ళకి వాళ్ళకి అర్హత ఉంటుంది ఈ మాట నేను ఎప్పుడు చెప్తాను వాళ్ళకి ఎందుకంటే వాళ్ళ దగ్గర మనం ఎంతో ఉంది నేర్చుకోవాల్సింది ఎందుకంటే కొత్త ఆలోచనలతోటి కొత్త సిస్టమ్తోటి ఏదో కొత్తగా ప్రజెంట్ చేయాలన్నటువంటి తపనతోటి వాళ్ళు ముందుకొచ్చి వాళ్ళు చేస్తూ ఉంటారు వాళ్ళ దగ్గర కాక ఇంకెక్కడ నేర్చుకుంటాం మనం ఎన్నో సినిమాలు ఆల్రెడీ చూసేసాం నేర్చేసుకున్నాం అయిపోయింది కేవీ రెడ్డి గారు కొన్ని మనకు నేర్పేశారు ఇంకా పెద్ద ఆయన ఎందరో ఆదిత్య సుబ్బారావు గారు నేర్పేశారు విశ్వనాథ్ గారు నేర్పేశారు ఇలాగ వీళ్ళందరూ నేర్పేశారు ఇక నేర్చుకోవాల్సింది వాళ్ళ దగ్గర నుంచే అందుకని జస్ట్ మీరు కూడా అలాగే ఆలోచించడానికి ప్రయత్నం చేయండి ఇక మీ అనుమతి తీసుకోవడం రెండవదండి అదేంటి అని అంటే నేను కాస్త ఈ ఇక్కడ ఈ మీటింగ్ చెప్పడం అయిపోయాను అంటే నేను బయలుదేరిపోతాను క్షమించాలి మీరు ఏమి అనుకోవద్దు సినిమా చూడడానికి ఉండటం లేదు ఇక మెయిన్గా ఎన్టీ రామారావు గారు అని అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి చిన్న పిల్లలతో సైతం అందరూ ఇష్టపడతారు పెద్దోళ్ళతో సైతం అందరూ ఇష్టపడతారు ఒకటో సంవత్సరంలో పుట్టినప్పటి నుంచి వందవ సంవత్సరం పూర్తయ్యేంత వరకు ఇష్టపడుతూనే ఉంటారు అందరూ దట్స్ కాల్డ్ ఎన్టీ రామారావు అంతకన్నా గొప్ప వ్యక్తి ఎవరు ఎక్కడ ఉంటారు ఎవరుంటారు రాముడిగా చేయాలంటే ఆయనే ఉండాలి కృష్ణుడిగా చేయాలంటే ఆయనే ఉండాలి దుర్యోధనుడిగా చేయాలంటే ఆయనే ఉండాలి అసలు ఈ పాత్ర ఆ పాత్ర అని కాదు ఎప్పుడు ఏదో ఒక కొత్తదనం చూపెట్టాలి ఈ పాత్ర ద్వారా అని చెప్పి ఆయన అనుక్షణం ఆయన కృషి ఆయన పట్టుదల ఆయన దీక్ష అంత గొప్పది కాబట్టే ఆయన ఆ రోజుల నుంచి మాట్లాడుకున్నాము ఆనాడు ఎలా మాట్లాడుకున్నాము ఈరోజు కూడా మనం అలాగే మాట్లాడుకుంటున్నాము ఆయన గురించి అది అతని గొప్పతనం ఇక ఆయన రావణాసురుడు పాత్ర చేశాడు అనుకోండి అసలు అది చూస్తూ ఉంటే గాంభీర్యం కొట్టొచ్చినట్టు కనపడుతుంటుంది ఆ పక్కనే కృష్ణుడి పాత్ర వేస్తాడు ఆ పక్కనే అర్జునుడి పాత్ర వేస్తాడు ఇన్ని పాత్రలు కలిపి ఒకేసారి నటిస్తూ ఉంటే ఆయన ఆయన్ని చూస్తూ ఉంటే మనం మన మతి పోవలసిందే షాక్ తింటామన్నమాట అంత ఇంత గొప్పగానా ఆ చిన్న ఆ టచ్ ఆఫ్ లేడీ అందులో ఆ కృష్ణుడు ఒక క్యారెక్టర్ చేసినప్పుడు తీసుకొస్తాడు ఆ టచ్ ఆఫ్ రాజసం ఆ రాజసాన్ని అది అది వ్యక్తీకరించినప్పుడు అది ఇంకా రావణుడి పాత్రలో చూపెడతాడు దుర్యోధనుడి పాత్రలో చూపెడతాడు ఇక అసలు ఇది ఇది చేస్తాడో అది చేస్తాడో అన్నది లేదండి ఏ పాత్ర అయినా సరే మనం చేసేద్దామని నాకు ఇప్పటికీ బాగా గుర్తు ఆయన ఒక నిక్కర్ ఒకటి వేసుకుని పైన ఒక బనీలు వేసుకుని ఒక ఒంటి కాలు మీద ఆయన స్టైల్లో ఉంది అది చూస్తుంది అవునమ్మా థ్యాంక్ యూ ప్రిన్సిపాల్ గారు మీరు నాకు
ఫస్ట్ క్లాస్ ఇచ్చినందుకు అని హైయర్ టైం చెప్పేస్తాడు ఆయన. దట్ ఈస్ ది కెపాసిటీ, దట్ ఈస్ ది క్యాలిబర్, దట్ ఈస్ ది కాన్ఫిడెన్స్. ఆ కాన్ఫిడెన్స్ మనమందరం కూడా తీసుకోవాలి, ఆ కాన్ఫిడెన్స్ మనందరం నేర్చుకోవాలి, ఆ కాన్ఫిడెన్సే మనందరి దగ్గర నిల్వగా ఉండాలి, ఆ కాన్ఫిడెన్సే మన ముందు నుంచి రేపటి తరానికి ఒలిగిపోతూ ఉండాలి, అంత గొప్పగా ఉండాలి మనకి. అందుకని అలాంటి ఒక మహానుభావుడు గురించి ఇవాళ మనం తలుచుకుంటున్నాం కనుక ఇవాళ మనం కూడా అదృష్టవంతులమే. ఎందుకంటే ఇవాళ 28th, సో ఆయన లేని రోజు 99 సంవత్సరాలు నింపుకున్నటువంటి మహానుభావుడు, 99 జ్ఞాపకాలు, 99 రోజులకి సరిపడినట్టు 99 సంవత్సరాలకి సరిపడినంత జ్ఞాపకాలు మన దగ్గర వదిలేసి వెళ్ళినటువంటి మహానుభావుడు. అలాంటి మహానుభావుడు గురించి మనం ఇవాళ తెలుసుకోగలుగుతున్నామంటే మనందరం కూడా అదృష్టవంతులమే. థ్యాంక్ యూ వెరీ మచ్. నాతోటి దర్శక సంఘం మిత్రులందరికీ నా నమస్కారం. ఎన్టీ రామారావు గారి శత జయంతి సందర్భంగా ఈ రోజున మన దర్శకుల సంఘం నాకు ఈ సత్కారం చేసిందంటే ఆనందంగా ఉంది. తర్వాత నేను 1961లో ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు నా మొట్టమొదటి అప్రెంటిస్గా చేసిన సినిమా వారసత్వం, దాంట్లో ఎన్టీఆర్ అంజలి రేలంగి సార్ పెద్ద క్యాస్టింగ్ పిక్చరు. ఆనాటి నుంచి కూడా రామారావు గారితో నాకు చాలా పరిచయం ఉంది. అంటే మొదటి సినిమాలో అప్రెంటిస్ కాబట్టి ఆయనతో ఎక్కువ మాట్లాడలేదేమో కానీ తర్వాత నెక్స్ట్ వీరాభిమన్యు అనే సినిమాకి చేశాను. అది డబుల్ వర్షన్ సినిమా, ఆయన కృష్ణుడు యాక్ట్ చేశాడు, శోభన్ బాబు కాంచన. ఆ సినిమాలో చాలా ఎక్కువ ఇంటిమేసీ ఏర్పడింది. తర్వాత వాడి వీడు కథానాయకుడు కథ, డబ్బుకు లోకం దాసోహం, ఇంకా చెప్పక్కర్లేదు పెద్ద హీరోయిన్తో పెద్ద స్టార్ ఫిల్మ్స్. ఆయనతో ఆయన దగ్గరికి వెళ్ళి రిహార్సల్ చేయించడం, ఆయనతో చెప్పడం, మా డైరెక్టర్లు అందరూ యోగానంద గారు వాళ్ళు పెద్ద డైరెక్టర్లు కాబట్టి మీరు వెళ్ళి కథ చెప్పండి అని నన్నే పంపించేవారు ఆయన దగ్గరికి. ఆయనకు ఒకవేళ కావాలంటే మా బ్రదర్ని కలిసి చెప్పండి కాదని ఆయన చెప్పేవాడు. అలాగే వాళ్ళ ఇంటికి వెళ్ళాం, ఆయనతో చాలా పరిచయం. తర్వాత ఒకప్పుడు లంచ్ టైంలో బ్రదర్ నాతో రండి అని ఇంటికి తీసుకెళ్ళిపోయేవాడు. ఆయన మ్యూజియంలోకి తీసుకెళ్ళేవాడు, దీంట్లో ఎన్ని సూట్లు ఉన్నాయి చూడండి, నాకు ఏ సూట్ వేసుకోవాలో చెప్పండి అని ఆయనే. ఆయన టేస్ట్, ఆయన మనిషి, ఆయనతో మాట్లాడడం, ఆయనతో పనిచేయడం. నే ఆయనతోనే కాదు, అంటే 60 ఏళ్ళు అయింది నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చి. ఆల్మోస్ట్ ఆల్ ది ఆర్టిస్ట్, ఆల్మోస్ట్ ఆల్ డైరెక్టర్స్ అందరితోనూ, టెక్నీషియన్స్ అందరితోనూ కూడా పరిచయం బాగా ఏర్పడింది. నేను ఎంత సంపాదించాను అనేది కాదు, అంతమంది చేత నాగయ్య గారు లాంటి ఆర్టిస్టుల దగ్గర నుంచి అందరితోనూ పనిచేసిన అనుభవం, ఎస్వి రంగారావు గారు వీళ్ళందరితో పనిచేసిన అనుభవం నాకు చాలా గొప్పదిగా ఈరోజునే తలుచుకున్న మధుర స్మృతులుగా మిగిలిపోయి. తర్వాత ఆయన సీఎం అయిన తర్వాత నేను ఫస్ట్ లక్ష్మణ్ రేఖ డైరెక్ట్ చేసినప్పుడు సార్ ఇవాళ నా ఫస్ట్ షాట్ మీరు క్లాప్ ఇచ్చే ఇవ్వాలంటే వేరే షూటింగ్లో మాయామశ్చంద్ర షూటింగ్ నుంచి వచ్చేసి నాకు క్లాప్ కొట్టి, ఏ అమ్మాయి ఎవరండి, కొత్త అమ్మాయి జేసుదా, కొత్త అమ్మాయి, ఏ అమ్మాయి, ఇలాంటి హీరోయిన్లు కావాలి మనకి, కమాన్ ఎంకరేజ్ చేయండి, ఆ అమ్మాయి చదువు బాగా చేయించండి అని, మీరు ఫస్ట్ టైం సినిమా కదా, బెస్ట్ ఆఫ్ లక్ అని మా ఇద్దరిని ఆశీర్వదించారు. ఇదంతే కాకుండా ఆయన సీఎం అయిన తర్వాత ఏమండి ఎంతమంది డైరెక్టర్లు చేశారు ఆయన దగ్గర, ఎంతమంది ప్రొడ్యూసర్లు చేశారు, అసోసియేట్లు ఎంతమంది చేశారు, నేను అప్పుడు కో డైరెక్టర్ లేదు కానీ అందరూ అసోసియేట్ అనేవారు, నన్ను గుర్తుపెట్టుకుని ఆయన సీఎం అయిన తర్వాత నన్ను కబురు చేసి హైదరాబాద్ పిలిపించి, బ్రదర్ నాకు డాక్యుమెంటరీ ఫిల్మ్స్ చేయాలి గవర్నమెంట్కి మీరు అన్నారు. నాకు అసలు థ్రిల్ అయిపోయాను అనమాట, నేనేమిటి ఆయన పిలవడం ఏంటి, నన్ను డాక్యుమెంటరీ చేయడం ఏంటని. మనం ఫీచర్ ఫిల్మ్స్ ఎక్కడ చేస్తాం, ఇది డాక్యుమెంటరీ, ఫస్ట్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ మీద డాక్యుమెంటరీ కావాలి మాకు, వారం రోజుల్లో స్క్రిప్ట్ వినిపించండి అన్నారు. అప్పట్లో ఇక్కడ అసలు టీవీలు సినిమాలు నాటకాలు ఏం లేవు, రైటర్ ఎవరో తెలియదు, కెమెరా ఎవరో తెలియదు, ఇక్కడ నాకు ఎలా వచ్చి పడ్డాను అని చేత వారం రోజుల్లో స్క్రిప్ట్ వినిపించమన్నాడని నేనే రాసేసి డైలాగ్స్ పాటలు అన్నీ రాసి 1 అవర్ 1 రీలు ఆ సబ్జెక్టు ఆ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళేవాడిని, ఆ సబ్జెక్ట్ అడిగి తెలుసుకుని వెళ్ళాను. వెళ్తే ఏం బ్రదర్ అన్నారు, సరే ఎలా కూర్చుంటే స్క్రిప్ట్ వినిపిస్తాను సార్, మీరు ఓకే అంటే షూటింగ్కి వెళ్తాను అన్నాను. నో 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 డోంట్ ఎంక్రోచ్ ఆన్ మై టైం, నేను బిజీ,
కమిషనర్ గారు ఆయనకి ఏం కావాలో ఏర్పాట్లు చేయండి, షూటింగ్ చేసేయండి. షూటింగ్ అయిపోయింది, ఫస్ట్ కాపీ అయిపోయింది. రవీంద్ర భారతిలో ప్రొజెక్షన్ అప్పుడు ఎక్కడ లేదు. రవీంద్ర భారతిలో వన్ రీల్ కదా, వచ్చి చూడండి సార్ అంటే, నోనోనో నేను చూడక్కర్లేదు. గోపాలకృష్ణ గారు ఏం చేస్తేది, ఓకే మీరు కమిషనర్ గారు రిలీజ్ చేసేయండి అన్నాడు. అప్పుడు అన్ని థియేటర్లు రిలీజ్ అయ్యేవి. అలాగే అలాగా ఎన్ని డాక్యుమెంటరీ చేస్తారో చేస్తూ ఉండండి. మీకు తర్వాత సైట్ అనే ఆర్గనైజేషన్ ఉంది, దాంట్లో డైరెక్టర్గా వేస్తాను మిమ్మల్ని. అదేమిటో నాకే తెలియదు అసలు అప్పట్లో. అలాగా ఆయన విజువలైజేషను ఒక్కొక్కళ్ళ మీద ఎంత చక్కగా ఇలాగా కష్టపడి పనిచేస్తారు, సిన్సియారిటీ ఉందని వాళ్ళు లైక్ చేసేవాడు. అలా నాకు గొప్ప పొజిషన్ ఇచ్చారు ఆయన. నా 60 ఏళ్ల సినిమా జీవితంలో ఆయనలాగా లైక్ చేసిన ప్రొడ్యూసర్ కానీ డైరెక్టర్ కానీ ఎవరు లేరు నన్ను. అంత టాప్ మోస్ట్ ప్రియారిటీ నాకు ఎందుకు ఇచ్చిందో అర్థం అవ్వదు. చాలా సంతోషం ఆ రోజు ఆయనతో నా అనుభవాలని గుర్తించుకుని మన యువ కళావాహిని వాళ్ళకు నాకు NTR అవార్డు ఇచ్చారు. అలాగే ఈ రోజున మన దర్శకుల సంఘం నాకు ఈ అవార్డు ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. నేను డైరెక్టర్స్ అసోసియేషన్కి 1 ఏడాది సెక్రటరీగా పనిచేశాను, 3 ఏడాది ట్రెజరర్గా పనిచేశాను. ఇదందరూ కూడా మన బ్రదర్స్, మన ఫ్యామిలీ అందరూ కూడా నన్ను ఆదరించారు. మీ అందరికీ నా విధానం. థ్యాంక్ యూ. సత్కారం గురించి కాదు, చూడండి ఈయన ఫ్లాగ్ పెట్టుకున్నారు. ఈ ఫ్లాగ్ అందరూ ఏమనుకుంటున్నారు, ఇండియన్ ఫ్లాగ్ అనుకుంటున్నారు. కాదు, ఇటువంటి ఈ ఫ్లాగ్ ఫిలిం ఇండస్ట్రీ కోసం కనిపెట్టిన ఫ్లాగ్ ఈయన చాలా సంవత్సరాల క్రితం. ఇది రెడ్ ఎల్లో అండ్ బ్లూ, పైన గ్లోబల్ ఫిలిం ఫ్రెటర్నిటీ. ఇది పాపులర్ అయితే ఈ ఫ్లాగ్ పెట్టుకున్న ప్రతి వ్యక్తి ఓ ఇతరు ఫిలిం ఇండస్ట్రీ వ్యక్తి అని గుర్తించడం కోసం ఫ్లాగ్ కనిపెట్టాడు. ఆయన ఎంతో ప్రయత్నం చేశాడు దీన్ని గుర్తింపుకు రావాలని. మన ఛాంబర్లోనూ వాటిలో వీటిల్లో కూడాను రాలేదు, కానీ ఆయన మాత్రం పాటిస్తానే ఉన్నాడు. ఇది మా ఇంట్లో కూడా ఒకటి ఉందండి, నాకు రెండు ఉన్నాయి మా ఇంట్లో నాకు మీరు ఇచ్చినవి. దాని గురించి చెప్పాలని నేను అనుకున్నాను సార్. నేను సురేష్ ప్రొడక్షన్స్లో తక్బీర్ వాళ్ళ సినిమా, ఎమ్మెల్యేల సినిమా, ఆ సినిమా పనిచేస్తున్నప్పుడు నాకు ఒక చిన్న డౌట్ ఉంది అనమాట. ఆ సినిమా స్క్రిప్ట్ రాస్తున్నప్పుడు, ఇంకా షూటింగ్కి వెళ్ళలేదండి, రాస్తున్నప్పుడు లాస్ట్లో ఆలి పరిగెత్తుకుంటూ వెళ్తుంటాడు, వాళ్ళ అమ్మ కోసం ఆ ఇమ్మడి కోసం పట్టుకెట్టుకుని ఇలా ఎందుకు వెళ్తున్నాడు, అంత రిచ్ ఫీల్ కదా, కార్ తీసుకెళ్ళచ్చు కదా అని. సరే నాకు ఆ డౌట్ ఉంది, మా డైరెక్టర్కి ఏమర్లు ఉండగానే ఆయన అడగడం నాకు ధైర్యం సరిపోలేదు. ఒకరోజు మన రామారెడ్డి స్టూడియోలో సార్ది షూటింగ్ జరుగుతుంటే నేను సార్ని డైరెక్ట్గా అడిగా, సార్ ఇలాగ ఈ సినిమా పనిచేస్తున్నాను సార్, ఇలాగే ఎందుకు తీశారు సార్ ఏంటని. అంటే తల్లి కోసం ఇంకన్నీ మర్చిపోయి ఆ పరిగెత్తడం వెళ్ళడంలో ఒక రకమైన ఫీల్ వస్తుంది, అది ఒక సెంటిమెంట్ వస్తుంది. తల్లి కోసం ఇంకన్నీ మర్చిపోయాడు, అది ఆ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది. కారు వెళ్తే ఆ సెంటిమెంట్ వర్కౌట్ అవుతున్నారు. అప్పుడు నాకు కరెక్ట్ ఇలా తీస్తే బాగుంటుంది అనుకున్నాను. ఆ విధంగా నేను నా మనసులో ఆ రోజు కృష్ణారెడ్డి గారు, ఈయన కూడా నాకు గురువు. ఈయన ద్వారా ఒక విషయం తెలుసుకున్నాను, నా ఆనందపాటు అండి పడి అదే నేను అదే ఆయన చెప్పిందే మన ఇంట్లో పెట్టుకుని ప్రేసర క్లైమాక్స్లో వాడుకున్నాను. మనల్ని ట్రైన్ కింద మనిషి పడుతుంటే ఎలా బతుకుతాడు, ఎలా తీస్తాడు చచ్చిపోయిన మనిషి అని అన్నారు. అక్కడ ఆ రోజు ఆయన చెప్పారు, డ్రామా ఉన్నప్పుడు ఏం చేసినా చదువుతుందమ్మా అన్నారు. అది ఆ రోజు నాకు ప్రేసర కూడా అలా జరిగింది. తనకి ఇన్స్పిరేషన్ గురువు గారు, కృష్ణారెడ్డి గారు ఉంది. ఆయన సన్మానించుకోవడం ఈ రోజు చాలా ఆనందంగా ఉంది. అలాగే మన గోపాలకృష్ణ గారు, ఈసారి మొన్న రీసెంట్గా మన నవ్వుల నటించే నవవీరులని ఒక బుక్ రాశారు అనుకోకుండా, దానికి గురువు గారు, రాలింగేశ్వర గారు, నేను, జేడీ లక్ష్మణరావు గారు, కొలగనూరు వినాయక్ గారు, అందరి ద్వారా బుక్ రిలీజ్ చేశాం. ఆ దృష్టిని దక్కినందుకు కూడా చాలా థ్యాంక్స్ అండి. మీరు ఇంకా ఆనందంగా మాతో గెలపాలని కోరుకున్నాం సార్. థ్యాంక్ యూ సార్.